హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ గేమర్. ఈ వీడియోలో నేను మీకు 7 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఈ యాంగిల్ మ్యాప్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ జార్జ్ పుల్ మనకు ముందే కనిపిస్తుంది కదా, ఈ ముందర కంటైనర్. ఆ కంటైనర్ నుంచి మనకు షాట్స్ వస్తుంటాయి వైరస్ నుంచి. దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, దీని ఇంట్లో ఎన్ని ఉంటారు మీకు షాట్స్ వస్తుంటాయి, కానీ మనం ఎలా తప్పించుకోవాలంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఇక్కడ డోరు, కంటైనర్ డోరు. దీని వెనకల్ సైడ్ నుంచి మనం జంప్ చేయాలి. ఇలాగా జంప్ చేస్తే బూమ్ గాయస్ దీనిపైకి వచ్చేసాం. దీని వెంటనే ఎవరైనా ఉంటే కాల్ చేస్తాం. అసలు అర్థం కాదు ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నారు మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చార్జ్ పుల్ అందరికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి స్కూల్ వద్ద ఫ్రెండ్స్. స్కూల్ చూస్తాం కదా, ముందర కనిపిస్తుంది కదా ఆ విండో. ఆ విండోకి సర్ప్రైజ్ అటాక్ ఎలా ఇవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు స్కూల్ అయితే బిల్డింగ్ అయితే ఎక్కండి ఫ్రెండ్స్. స్కూల్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ అయితే ఎక్కండి ఫ్రెండ్స్ ఫస్ట్. ముందుగా టాప్ భాగంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఉంది కదా దీనిపైకి ఎక్కండి ఫ్రెండ్స్. దీనిపైకి ఎక్కి స్ప్లిట్ మోడ్ ఆన్ చేసి బూమ్ గాయస్ జిమ్ పెట్టను వస్తుంది. అయిపో సర్ప్రైజ్ అటాక్ ఎవరైనా ఎనిమి మెట్ల మీద అయితే కామ్ చేసిందా స్విచ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది కూడా స్కూల్ బిల్డింగ్స్ వద్ద ఫ్రెండ్స్. స్కూల్ బిల్డింగ్స్ వద్ద దీన్ని అయితే ముందుగా ఎక్కండి. ఎక్కి స్ప్లిట్ మోడ్ ఆన్ చేసి జంప్ చేయండి. స్క్రీన్ రైట్ సైడ్ ఫ్రెండ్స్, దీని మీద అయితే మనం పనికొచ్చు క్యాంపింగ్ అయితే బాగా చేయొచ్చు. మన కింద ఎన్నిస్ ఉంటే జంప్ చేసి ఈజీగా కిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. కిల్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, సర్ప్రైజ్ అటాక్ ఉంటుంది వాళ్ళకి. అసలు మనం ఎక్కడి నుంచి వస్తామో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రిజన్ ఫ్రెండ్స్. మనకు డ్రాప్ ఇక్కడ వేరే పైన పడుతుంది ఫ్రెండ్స్. మనం గ్రానేడ్ వేసి అయినా కానీ తీసుకోలేం ఫ్రెండ్స్. ఇది కొత్త ట్రిక్ ఫ్రెండ్స్. దీనిపైన ఎక్కండి, ఉడెన్ ఉడెన్ ఇది కదా ఇది. దీని పైకి ఎక్కండి ఫ్రెండ్స్. దీని పైకి ఎక్కి జంప్ చేయండి ఫ్రెండ్స్ వేరేస్ మీదకి. ఈజీ ట్రిక్ ఫ్రెండ్స్ ఇది. అయితే ఫ్రెండ్స్ దీని మీదకి వచ్చేసాం. 3 వేరేస్ పైన కూడా మనం జంప్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చేసి చూపిస్తాను. ఒకవేళ మనం డ్రాప్ కానీ ఇక్కడైతే ఏంటంటే ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రౌండ్ అవసరం లేదు. ఇది ట్రిక్ ఫ్రెండ్స్, ఇది మంచి ట్రిక్ ఫ్రెండ్స్. ఇది క్యాంపింగ్ చేయడానికి కానీ మనకు ర్యాంక్ వచ్చేసి అయితే ఇక్కడ క్యాంపింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. ఇది ప్లేస్ ఎవరికి వెళ్ళు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే దీనిపైకి ఎక్కండి. ఇది షెల్టర్ వద్ద ఫ్రెండ్స్. దీనిపైకి ఎక్కండి, తర్వాత భూమి గాయస్ దానిపైకి అంతే. మనం పనుకుంటే అయినా ఎవరికి ఇక్కడ కాన్నాం. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ ఇది, ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది షెల్టర్ వద్ద. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఇక్కడ నుంచి బాగా కిల్ చేయొచ్చు. మనకు స్కోప్ ఉంటే అయినా ఏడబ్ల్యూఎం అలా ఉంటే అయినా ఈజీగా కిల్ చేయొచ్చు. M416 స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. చాలా పెద్ద వ్యూ అయితే కనపడుతుంది. అసలు ఎనిమీ అసలు అర్థం కాదు ఎక్కడి నుంచి కొడుతున్నాడు. ఫుల్ క్యాంపింగ్ చేయొచ్చు ఇక్కడైతే. క్యాంపర్స్కి అయితే మంచిది ప్లేస్ ఇది. అసలు అర్థం కాదు ఎక్కడి నుంచి కొడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మాకు ఇదిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు తెస్తుంటాను టిప్స్ అండ్ ట్రిక్స్. ఇదైతే జాజ్పూర్ సిటీ ఫ్రెండ్స్. జాజ్పూర్ సిటీ దగ్గర మనం ఈ ఇంట్లో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్. మనకు ఈ ఇంట్లో ఉంటాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ఈ ఇంట్లో కానీ ఎన్ని స్ట్రెస్ చేసినాగా మనకు చూద్దాం. ఈ ఇంట్లో నుంచి మనకు సైడ్ ఇంట్లో ఎవరైనా ఎన్నిస్ ఉంటాయి సర్ప్రైజ్ అటాక్ ఎలా ఇవ్వాలంటే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గన్స్ పట్టుకున్నాము. సైడ్గా మెల్లగా ఎక్కడి నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. రైట్ సైడ్ దీని మీద నుంచి ఎవరైనా ఉంటే అయినా మీరు షూట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఆలోచించకుండా ఇద్దరు ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అటాక్ చేయొచ్చు. అసలు వాళ్ళని మనం ఎక్కడి నుంచి కొట్టినామో అర్థం కాదు వాళ్ళకి. మనకి ఎక్కడున్నా క్యాంపింగ్ చేస్తుంటారు కదా వాళ్ళు రైట్ సైడ్ లోపల. అక్కడి నుంచి మనం ఈజీగా ఫీల్ చేయొచ్చు వాళ్ళని. అసలు ఇది ఇక్కడి నుంచి కనబడతాము, ఎక్కడి నుంచి కొడుతున్నాం వాళ్ళకి అర్థం కాదు. కింద ఎవరైనా షూట్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. వీడియో ఈ ట్రిక్గా నచ్చింటే లైక్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మిలిటరీ బేస్ ఫ్రెండ్. ఎలా ఎక్కాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా దీనిపైకి ఎక్కేది అయితే జంప్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. దీనిపైకి అయితే ఎక్కుతాం మనం. తర్వాత జంప్ బటన్ నొక్కుతాం ఉండండి ఫ్రెండ్స్. దీనిపైకి ఎక్కేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే బాగానే కనిపిస్తుంది. హై గ్రౌండ్ కూడా
అండ్ ఫ్రెండ్స్ మనకు హై గ్రౌండ్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి పబ్జీలో. మెయిన్ హై గ్రౌండ్ అడ్వాంటేజెస్ ఎవరుకుంటే వాళ్ళు ఫ్రెండ్స్ విన్ అయ్యేది. ఓకే ఫ్రెండ్స్, మనకు స్కోప్ బాగానే ఉంటే కన్నా మనం ఈజీగా వాళ్ళని చంపేయచ్చు. టవర్ కూడా కవర్ చేయొచ్చు ఫ్రెండ్స్, మన మిలిటరీ బేస్ టవర్ కానీ స్కోప్ ఉంటే కన్నా మీ దగ్గర. మనం ఇక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది ఆఫీస్ బిల్డింగ్ కూడా కవర్ చేయొచ్చు ఇక్కడ నుంచి. మనం మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్, మీకు కూడా షార్ట్ కూడా కాకుండా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం క్యాంపింగ్ ఉండాలి. మన క్యాంపింగ్ లెవెల్స్ కానీ రష్ లెవెల్స్ కానీ అక్కడ మనం మ్యాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంట్లో కానీ ఎంఎస్ కూడా క్యాంప్ చేసుకుంటే మనం సర్ప్రైజ్గా ఇలా కాదు వాళ్ళకి పైన టాప్ ఫ్లోర్లో ఆడుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిడిల్ బిల్డింగ్ మిడిల్ రూమ్ మీద అయితే వచ్చేయండి. ఈ డోర్ ఓపెన్ చేయండి, దీని మీదకి అయితే జంప్ చేయండి ఫ్రెండ్స్, ఈ కడ్డి మీదకి. తర్వాత డోర్ పై జంప్ చేయండి మనకు. అంతే ఫ్రెండ్స్, ఎంఎస్ బాగా అయితే మీ ఇంట్లో కానీ కనిపిస్తారు. సర్ప్రైజ్ అటాక్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. మేడం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మా వారి దగ్గర ఇది మంచి ట్రిక్ ఫ్రెండ్స్. ఇది స్టార్టర్స్లో ఎన్నింటికి మనం పోతుంటే వాళ్ళు కానీ ట్రాంపింగ్ చేస్తుంటే కానీ ఫ్రెండ్స్, మీరు ముందుగా దీనిపై అయితే ఎక్కండి జంప్ బటన్. లెఫ్ట్ సైడ్ అయితే స్ప్రింట్ చేయండి, జంప్ బటన్ ప్రెస్ చేయండి. అంతే గాస్ ఎక్కేసాడు మన క్యారెక్టర్ అయితే. మనకి నేడు ఉంటే కానీ అవతల ఎవరైనా క్యాంపింగ్ చేయట్టి ఈజీగా నేడేయచ్చు ఫ్రెండ్స్, ఈజీగా వాళ్ళని చంపవచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ కానీ ఎవరైనా ఉంటే మన హై గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటే కానీ వాళ్ళు వద్ద మంచి ట్రిక్ ఫ్రెండ్స్ ఇది. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మీ పబ్జీ ఫ్రెండ్స్ ఉంటే కానీ ఎక్కువ హార్డ్రెస్ ప్లేస్లో అయితే దిగుతుంది, ఖచ్చితంగా ఏదైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నోవాలో ఇది మంచి ట్రిక్ ఫ్రెండ్స్ ఇది. చూద్దాం ఇంకో ట్రిక్ ఏమంటే. బ్రిడ్జ్ వద్ద ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అయితే మనకు స్నోబాల్స్ ఉంటాయి కదా, ఇవి కొత్తగా వింటర్ మోడ్ వచ్చింది కదా ఈ రెండు మ్యాప్లో. మీకు సోలోగా ఉంటే కానీ బ్రిడ్జ్ క్యాంప్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ కవర్ తీసుకొని మనం బ్రిడ్జ్ బ్లాక్ అయితే చేయొచ్చు, క్యాంపింగ్ అయితే చేయొచ్చు ఫుల్గా. కానీ మీకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు సాటర్డే బ్యాంక్ ఉంది, ఇది కవర్ అయితే వస్తుంది, బ్రిడ్జ్ బ్లాక్ అవుతుంది, ముందరే ఎన్ని సేవన్నా వస్తే ఈజీగా వాళ్ళని చంపేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత కొట్టినా పేరు ఫ్రెండ్స్, కవర్ అయితే ఫుల్ ఉంటుంది మనకి. అసలు ఎక్సలెంట్ ఇచ్చారు పబ్జీ వాళ్ళు, ఎక్సలెంట్ ట్రిక్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇవి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.